సికింద్రాబాద్ కాల్పుల్లో మృతి చెందిన వరంగల్ జిల్లా దబ్బీరిపేట వాసి అయిన రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. రాకేష్ అన్నకు ఉద్యోగం ఇచ్చి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అందిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. అగ్నిపథ్ కు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్లి రాకేష్ కాల్పుల్లో మరణించడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది కూడా ఆలోచిద్దాం. సుదర్శన్ రెడ్డికి చెప్తాను నేను, మనది నేను చెప్తాను, దాని గురించి బాధపడకు, అది కూడా మాట్లాడతాం చెప్తాను. దురదృష్టవశాత్తు మన 17వ తారీఖు నాడు జరిగినటువంటి సంఘటనలో నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో రాకేష్ అనేటువంటి ఒక విద్యార్థి యువకుడు సైన్యంలో కష్టపడి చదువుకున్నాడు, తప్పనిసరిగా నేను సైన్యంలో పోతున్నా అని చెప్పేటటువంటి విశ్వాసంతో నా కొడుకును పూడగొట్టుకున్నా అని చెప్పి కన్నీరు ముండునై ఏడ్చింది. ఇప్పుడు మేము వెళ్ళి కలిసినప్పుడు మిగతా విషయాలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అది రేపు మళ్ళీ వారి కుటుంబ సభ్యులకు కలిసి మరి వారు అవుతుంది.